ప్రజలందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి దివ్యకాంతులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ శాంతి, శ్రేయస్సు, ఆనందాలను అందించాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని దీపావళి సూచిస్తుందని, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతో వెలుగులు తెచ్చే పండుగగా, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతి ఇంటా ఆనందాల సిర్లు కురిపించాలని అభిలాషించారు. విద్యా వ్యాప్తి కోసం సీఎం జగన్ విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. మచిలీపట్నంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాంతిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చిలకలపొడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేపట్టారు. పుల్లడిగుంట నుంచి 4వ రోజు పాదయాత్ర ప్రారంభమై ప్రత్తిపాడు నియోజకవర్గంలో 4వ రోజు పాదయాత్ర సాగుతుంది. 3 రోజులలో 43 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగింది. 4వ రోజు పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రైతులకు సంఘీభావంగా వందలాది మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపడమే పనిగా పెట్టుకున్నాయని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ విమర్శించారు. ఇప్పటికే ధరల భారంతో సతమతమవుతున్న ప్రజలపై 1550 కోట్ల రూపాయల పన్నుల భారం మోపడాన్ని ఆయన తప్పుపట్టారు. పెంచిన ఆస్తి, చెత్త పన్నులను నగర పౌరులెవరూ చెల్లించవద్దని ఆయన పిలుపునిచ్చారు. సింగినగర్ చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్లో చెత్తను వెంటనే తొలగించాలని సిపిఎం నగర నాయకులు భూపతి రమణారావు డిమాండ్ చేశారు. చెత్త పేరుకుపోయి వర్షాలకు కుళ్లి దుర్గంధం వ్యాపిస్తోందన్నారు. దీనివల్ల స్థానికులు శ్వాసకోశ సమస్యలు, జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. సంప్రదాయబద్ధంగా నగర ప్రజలు దీపావళి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముంగిళ్లను దీపాలతో చూడముచ్చటగా అలంకరించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి కటాక్షాన్ని కాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి బాణసంచ కాల్చి ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. శ్రీకృష్ణుడు, సత్యభామ సహితుడై నరకాసుడిని వధించిన రోజును దీపావళిగా ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద శక్తుల అరాచకాలు రోజురోజుకు అధికమవుతున్నాయని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి ఖాదర్ పాషా అన్నారు. త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ నేతలు చేసిన దాడులను ఎంసీపీఐ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీపావళి వేడుకలు అనాథ పిల్లల సమక్షంలో చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉందని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాతత్వంతో ముందుకు వచ్చి అనాథ పిల్లలను ఆదుకోవాలని కోరారు. అధిక బరువుతో రోగాల పాలన పడవద్దని విశాఖకు చెందిన వి కామేశ్వరరావు సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి విశాఖ నుంచి హైదరాబాద్కు సైక్లింగ్ చేపట్టినట్లు కామేశ్వరరావు తెలిపారు. నాటుసారా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. కొల్లేరు ప్రాంతంలో అత్యంత రహస్యంగా సాగుతున్న నాటుసారా స్థావరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. సారా వట్టీలపై పోలీసులు ప్రత్యేకంగా నిర్వహించిన ఆపరేషన్లో కొల్లేరు మారుమూల ఉన్న వట్టీలు వెలుగులోకి వచ్చాయి.